birthday, death day, teacher's day, tailor's day, father's day, mother's day, children's day, farmer's day, Christmas day, independence day, boxing day, this day, that day, many days, but many of them forgot, judgment day. అన్నిటికీ లెక్క అప్పగించాలి. ప్రతి మనిషి చేతులతో, నోటితో, కళ్ళతో చేసిన ప్రతి దానికి లెక్క అప్పగించాల్సిన రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు రాకముందే, జడ్జిమెంట్ డే రాకముందే మారుమనసు పొందుకోవాలి. ప్రపంచమంతా ఈ జడ్జిమెంట్ డే రోజున నిలబడాల్సిందే ప్రభు ముందు. చచ్చిన తర్వాత వారి ఆత్మ వెళ్ళి జడ్జిమెంట్ ముందు నిలబడినప్పుడు ప్రభు తీర్పు తీరుస్తుండగా ఏమి చేయాలో అర్థం కాక ఆత్మలు ఏడుస్తాయని ఆక్రందన చేస్తాడు. Those who reject God's word, reject God's love, reject God's compassion, reject the blood of Jesus Christ, simply saying, we don't need Jesus, we don't need the blood of Jesus. Those people, that they have to pay for their sin. So the sin payment is very costly. Nobody can pay, nobody can repay what they have done. So according to their sin, Bible says the sins will chase them to hellfire. ఎవరైతే మిగిలిన వారందరూ తగ్గిన వారు యేసునందు విశ్వసించిన వారు, మాకు వాక్యం అక్కర్లేదు, మాకు రక్షణ అక్కర్లేదు, మాకు ఏది కూడా ఈ అవసరం లేదని తిరస్కరించిన వారందరూ కూడా తమ పాపములకు మూల్యం చెల్లించవలసి ఉంటుంది. అయితే పాపములకు మూల్యం ఎవరు చెల్లించలేరు కనుక వారి పాపము వారిని నరకములోకి త్రోసివేస్తుంది. ఇఫ్ హెల్ ఇస్ నాట్ దేర్, నరకం అనేది లేకపోయినట్లయితే, హెల్ ఇస్ నాట్ ట్రూ, నరకం అనేది నిజము కాకపోతే, వై షుడ్ జీసస్ కమ్ అండ్ డై ఆన్ ద క్రాస్? యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి సిలువలో ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఇఫ్ దేర్ ఇస్ నో హెల్, నరకం అనేది నిజంగా లేకపోతే, జీసస్ వుడ్ నా వుడ్ హావ్ come to this world. యేసు క్రీస్తు వారి లోకములోనికి రావాల్సిన పనే లేదు. You don't need to suffer on the cross. ఆయన సిలువలోని శ్రమలు పొందవలసిన అవసరం లేదు. Because there is a hell fire, he wants to save us from that hell. That's why he died on the cross. He shed his holy blood. He loves us so much. He doesn't want anybody, any woman or any man, any child or any elderly person going down to hell fire. నరకం అనేది నిజంగా ఉంది కనుక ఆయన మనలందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక ఏ ఒక్కరూ నరకంలోకి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఆయన వచ్చి శ్రమ పొంది రక్తం చిందించి తన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకంటే ఆ అగ్నిగుండంలో పడి ఆత్మ నిరంతరము అయ్యో 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 అని ఏడవడం నాకు వద్దు అనుకున్నవాడు ఇప్పుడే దేవా దేవా నా పాపాల క్షమించి ఇక్కడ ఏడవడం బెటర్. ఇక్కడ ఏడవకపోతే అక్కడ నిత్యం ఏడిపోయే, ఇక కంటిన్యూ నాన్ స్టాప్ ఏడిపో. నరకమున అగ్ని ఆరదు పురుగు చావదన్నాడు. భూమి మీద ఉండగానే మారు మనసు పొందినోడికి ప్రేమ, భూమి మీద ఉండగానే మనసు మార్చుకున్నవాడికి ప్రేమ, చావకు ముందే హృదయాన్ని మార్చుకుని ప్రభు నా పాపాలు కడగమని పశ్చాత్తాపడి మారు మనసు పొంది వ్యాప్తి సుమని దేవుని మార్గంలో నీతి మార్గంలో జీవించాలని నిర్ణయించుకున్న వాడికి ప్రేమ కనికరం, పరలోక పట్టణం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ మతం ఆ మతం అని భేదం లేదు, అందరినీ రమ్మంటున్నాడు. హీ లవ్స్ ఎవ్రీ వన్. నా యొక్క రక్తం అందరి కోసం ఖర్చు అంటాడు.